శుభం భూయాత్, శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కర్కాటక రాశి నుండి మనం చూస్తే చతుర్థంలో కేతు యొక్క ప్రభావము, అష్టంలో శని, భాగ్యంలో గురుడి యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంది. అష్టంలో శని ప్రభావం కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రాజ్యంలో కుజుడు ప్లస్ రాహువు కనబడుతున్నాడు. లాభంలో శుక్రుడు ప్లస్ బుధుడు వ్యయంలో రవి కనిపిస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను ఏంటంటే, గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగ ప్రయత్నాలు, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఏదైనప్పటికీ గవర్నమెంట్ జాబ్ లాంటిది పర్మనెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఇక్కడ ఒక 15 రోజులు బాగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఇనిషియేట్ చేయండి, దానికి అప్లికేషన్స్ నింపండి, కొంచెం ముందు అడుగు వేయడానికి ప్రయత్నించండి. అంటే గోచారం చాలా బాగుంటుంది, రాజ్యంలో కూర్చుని ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, కాబట్టి ఏదో ఒక మిరాకిల్ జరిగి మీకు అవకాశం కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళ ఒక పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. గవర్నమెంట్ పోస్ట్ కాకపోయినా సెమీ గవర్నమెంట్ కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టెస్ లాంటివి కానీ చిన్న చిన్న ఉంటాయి. అంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇలాంటివి కాకుండా సమ్ అదర్ పోస్టెస్ రిలేటెడ్ విత్ గవర్నమెంట్ ఉంటాయి, గవర్నమెంట్ అటాచ్ అయ్యే కొన్ని పోస్టులు ఉంటాయి, అలాంటి వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి వాటిలోని ప్రమోషన్స్ కోసమని, ఇంక్రిమెంట్స్ కోసమని, పై ర్యాంకింగ్ కోసమని మీ యొక్క ఫైల్స్ వెళ్తుంటాయి, అక్కడ ఆటంకం అయిపోయి ఉంటాయి. ఆ ఫైల్స్ని ఇప్పుడు మూవ్ చేయడానికి ప్రయత్నించండి. చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నాడు, రాజ్యంలో కూజుడు ఉన్నప్పుడు గోచార దీక్ష ఇటువంటి పనులు కనిచేస్తే కూజుడు యొక్క బలంతో వాడు సొంత ఇంట్లో ఉన్నాడు కదా, రాజ్యం ఉంటే వ్యవసాయ క్షేత్రం, రాజ్యం ఉంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో మనకు బలం పెరుగుతుంది. బలం పెరుగుతుంది కాబట్టి మనం చేసేది జరుగుతుంది. ఆ ఉద్దేశం మనం చెప్పాం. ఆర్థికంగా కాకపోయినప్పుడు ఉద్యోగం ఇచ్చే మంచి ఫలితాలు కనబడతాయి. ఆర్థికంగా మనకు ఈ 15 రోజులు ఖర్చే తప్ప లాభమే కనిపించదు, ఎందుకంటే 12 రోజులు రవి ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఖర్చు పెడతాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోగలుగుతారు తప్ప ప్రాఫిట్స్ తీసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసే వాళ్ళకి అదొక పాయింట్ మీరు జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే కుటుంబ పరంగా మనం తీసుకుంటే కుటుంబ పరంగా ఎటువంటి దోషాలు లేవు కాబట్టి అన్నదమ్ములు అక్క చేతుల దగ్గర నుండి చక్కటి శుభార్తలు వింటాడు. దూర ప్రయాణాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దూర బంధువుల దగ్గర నుండి కూడా శుభార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. చక్కగా మీరు అనుకున్నట్టుగానే మధ్యవర్తిత్వం వహించిన మీ ఇంట్లో మీ వివాహం కోసం వచ్చిన లాంగ్ టర్మ్ లాస్టింగ్ వివాహాలు జరగకుండా ఆగినవి కూడా మన వివాహం జరిగే అవకాశాలు, దానికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా కనబడే అవకాశం ఉంటుంది. ప్రేమ వివాహాలు కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఆలోచించి నిదానంగా ప్రయత్నం చేసుకోండి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు, విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ 15 రోజుల్లో, ఆఖరి 15 రోజులు అనుకోండి, 15 రోజుల్లో సక్సెస్ఫుల్గా మీరు చేయాలనుకున్న శ్రీకారం చుట్టండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో కూడా చక్కటి ఫలితాలు, కొత్త కంపెనీ ఇన్కార్పొరేట్ చేయండి, షిప్పింగ్ కంపెనీస్ అనుకోండి, లేకపోతే ఎక్స్పోర్ట్ కంపెనీ షిప్పింగ్ ద్వారా కానీ ఫ్లైట్స్ ద్వారా కానీ చేసే ఫుడ్ ఇండస్ట్రీని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సక్సెస్ఫుల్గా మీరు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన సమస్యలు అంటూ ఏమి ఉండదు కాబట్టి శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము వాటి మీద, తర్వాత ఎనర్జీస్ మీద వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ప్రయత్నించండి. తర్వాత లక్కీ నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుకుండా అష్టంలో ఉన్న శని యొక్క ప్రభావం పాజిటివ్గా కొంత ఉంటే ఆరోగ్య విషయంలో కొంత నెగిటివ్గా కూడా ఉంది. కాబట్టి మీరు చేసే ప్రయాణాలలో మీకు తెలియకుండానే ఒక్కసారి ఏదో చిన్న ఆటంకం జరగడం, హెల్త్ ఇష్యూస్ ఏదో రావడము, చిన్న చిన్న మైన్యూట్గా ప్రాబ్లమ్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అధిగమించి ముందుకెళ్ళడానికి ఏ ప్రయాణం చేసినా, ఏ పని మొదలు పెట్టినా ఈ 15 రోజుల్లో దానికి ముందు ఒక్కసారి శివుడికి అభిషేకం చేసి ఆరంభించండి. ఆ అభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత ఇంకే విషయంలో కూడా ఇబ్బంది పడకుండా, ఆ శని యొక్క ప్రభావం మనం పడకుండా మన పనులు ఆటంకలేకం జరుగుతాయి. కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.